పేరు ఉపేంద్ర రెడ్డి, ఆనపర్తి పౌల్ట్రీ ఫారం. ప్రస్తుతం పరిస్థితులు అయితే అసలు ఆశాజనకంగా లేవు. రైతులు చాలా నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు. పెరిగిన మేత ధరలు, ఆ మేత ధరకు సరిపడగా గిట్టుబాటు కాని గుడ్డు ధరలతోటి ఫార్మర్స్ అంతా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాటి గురించి చర్చించడానికి ఈరోజు ఇక్కడ తణుకులో సుమారుగా 5 రాష్ట్రాల నుంచి పౌల్ట్రీ ప్రతినిధులు, అలాగే వర్తకుల ప్రతినిధుల్ని ఇక్కడ సమావేశం ఏర్పడడం జరిగింది. దీనిలో ఈ సమావేశంలో అన్నీ చర్చించి కూలంకషంగా ఇండస్ట్రీ నిలబడే విధంగా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పౌల్ట్రీ పరిశ్రమ అంటే అందరూ సంఘటితంగా ఉండి మనకు అయ్యే ఖర్చులకు తగ్గ గిట్టుబాటు ధర గుడ్డుకి తెచ్చుకునే విధంగా కృషి చేయాలని చెప్పి ఒక కార్యాచరణతో ఇప్పుడు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయాలి. రాబోతున్నారు, కాకపోతే ఉన్నవాళ్ళేమో తగ్గిపోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇది కొంచెం ఒక రకమైన విచిత్రమైన పరిస్థితులు ఉంది ప్రస్తుతం పరిశ్రమ. దీని భవిష్యత్తులో వేచి చూడాలి ఈ పరిణామాలు అన్నీ ఎలా సంభవిస్తాయి అన్నట్టు. బయటపడకంటే ఇక తప్పనిసరి ఇప్పుడు జీవన మరణ సమస్యలో ఉంది కాబట్టి అందరూ ఇప్పుడు ఏదో రకంగా బయటపడాలని చెప్పి ఒక ప్రయత్నం దీంట్లో.